కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో పేద ప్రజలకు ఐసోలేషన్ మందుల కిట్లను ఇచ్చేందుకు పాలమూరు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముందుకు రావడం పట్ల కొందుర్గు మాజీ సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి అభినందించారు. ఆదివారం స్థానిక మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఛారిటబుల్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అందజేశారు. అవసరమైన మందులను ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విపత్కర పరిస్థితుల్లో ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని, ఛారిటబుల్ ద్వారా అవసరమైన మందులను రెమిడెసివిర్ అవసరమైన వారికి సకాలంలో అందజేస్తున్నందుకు విష్ణువర్ధన్ రెడ్డిని అనేక మంది నాయకులు అభినందించారు. మరి అటువంటి సమయంలో ఈరోజు మధ్యప్రదేశ్లో అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా ప్రభుత్వంలోనికి వారి యొక్క అధికారంలో తీసుకొని మొత్తం వారి ఆధీనంలో తీసుకుని నడిపించే దిశలో ఈరోజు అక్కడ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నది. కానీ తెలంగాణలో మాత్రం కార్పొరేట్ హాస్పిటల్లు ఎలాంటి వైద్యం లేకుండా లక్షలాది రూపాయలు ఈరోజు మరి పేషెంట్ల మీద మోపుతూ భయాందోళనకు గురి చేస్తూ మరి ప్రభుత్వం సప్లై చేసేటువంటి ఈ ఇంజక్షన్ ఏదైతే రెసిమ్డెసివిర్ మరి ఆ ఇంజక్షన్ లేదని చెప్పేసి ఒకటి మరి చేస్తూ 3,000 రూపాయల విలువ గలటువంటి ఇంజక్షన్ 30,000కు 40,000కు దొరకదనేటువంటి మరి ప్రచారంతో మరి ఈరోజు తెలంగాణ మొత్తం అడావిడి జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఈరోజు నిమ్మకు నీరెత్తినటువంటి నిద్రపోతున్నటువంటి మొదటి ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఇటువంటి సమాజ సేవకులు మానవ సేవ మాధవ సేవ అనేటువంటి దృక్పథంతో ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా మేమున్నాం ఈరోజు అందరినీ ఆదుకునే దిశలో ముందుకు వెళ్తామని చెప్పేసి ఈరోజు నీ దగ్గర 80,000,000 రూపాయలున్నా నీవు ధనవంతుడు కాలేవు, నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి కానివ్వండి మరి ఎవరికైనా సమాజ సేవకులకు ఉపయోగపడుతుంటే వాడే నిజమైనటువంటి భగవంతుడు నిజమైనటువంటి ధనవంతుడు కూడా మరి మన సమాజానికి సేవ చేసినప్పుడే. కానీ అటువంటి మంచి మనస్సుతో ఈరోజు 11 రకాల ట్యాబ్లెట్స్తో ఈరోజు మరి ఒక కిట్ తయారు చేసి మరి ఈరోజు అందరికీ అందుబాటులో పార్టీలకు అతీతంగా ఇది కేవలం బీజేపీ పార్టీ వాళ్ళ కార్యకర్తలకి ఇస్తున్నదని కాదు మానవత్వంతో ప్రతి ఒక్కరికి అందజేసేటువంటి కిట్ మన కాన్స్టిట్యూన్సీలో కాకుండా పక్కన కూడా ఎవరైనా ఉంటే ఈ 1,000 కాదు ఇంకా ఎన్ని అవసరం ఉన్నా కూడా దీనికి తోడ్పాటు అందించి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేమంతా మా టీం అంతా కూడా మరి దీనికి ముందుకు వచ్చినందుకు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలా, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోవడం కాదు నువ్వేం చేస్తున్నావని ఆలోచన చేయాలా. ఈరోజు నిన్న నిండు గర్భిణి డెలివరీ కోసం వెళ్తే 10 హాస్పిటల్ తిరిగితే కూడా డెలివరీ చేయలేక మరి లాస్ట్ ఆమె చనిపోతే దహన సంస్కారాలు కూడా నోచుకోకుండా ఈరోజు మరి తల్లి బిడ్డనిద్దరిని దహనం చేయలేమని చెప్పేసి శ్మశాన వాటికలో వాపసు పంపిస్తే ఆ తల్లి తీసుకొని పోయి ఇంటి దగ్గర పెట్టుకుంది ఇప్పటి కూడా మరి దహనం అయిందా కాలేదా. అటువంటి పరిస్థితిలో ఈరోజు కేసీఆర్ గారు ఏం చేస్తా ఉన్నారు, కేటీఆర్ గారు ఏం చేస్తా ఉన్నారు చెబితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి మేము పనిచేస్తున్నామని చెప్పి భుజాలు తోముకోవడం కాదు మనమేం చేస్తున్నామని ఒక్కసారి మరి ప్రజల కొరకు అని చెప్పి మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఈరోజు ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు ప్రతిపక్షము ప్రజాపక్షం అధికార పక్షం అని కాదు ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కష్టపడాలి ప్రజల కొరకు సేవలు అందించాలి. ముఖ్యంగా ఈరోజు ఈ కరోనా మీద అవగాహన లేకుండా చనిపోతా ఉన్నారు ఏ మందు వాడాలో తెలుసుకో కరోనా ఏ కరోనా లేకుండా సరే హాస్పిటల్కి వెళ్తే మీకు కరోనా ఉండదు మేము చూడం మీకు 2 లక్షల బెడ్కి 50,000 కడితేనే మేము అడ్మిట్ చేసుకుంటాం అని భయాందోళనకు గురి చేస్తున్నటువంటి హాస్పిటల్లో ఈరోజు వైద్యుడు ఒక భగవంతుడే చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు కానీ వాటి యాజమాన్యాలు మాత్రం ఈరోజు కేవలం డబ్బులకు ఈరోజు ఆర్థికంగా దేశం మొత్తం ప్రపంచం మొత్తం నష్టపోతే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ మాత్రం 1,00,000 రూపాయలు సంపాదించుకొని మరి ఈరోజు వాళ్ళది వాళ్ళే డబ్బు కొట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మాత్రం ప్రభుత్వం మాత్రం మరి ప్రజల పక్షాన నిలబడి వారి సేవలు అందించాలని చెప్పేసి ముఖ్యంగా మా మిత్రుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి మాత్రం నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ 1,000 కిట్లు కాదు పార్టీలకు అతీతంగా మన కాన్స్టిట్యూన్సీనే కాదు ఎక్కడ అవసరం ఉన్నా కూడా మీరు ఫోన్ చేయండి తీసుకెళ్ళండి మేమంతా దీనికి ఇంకెంత అయినా కూడా మేము తోడ్పాటు అందించి అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాం.